తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలిక స్వప్నకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సీడీపీఓ వెంకటరాజమ్మ అన్నారు. బతుకుదెరువు కోసం జగదేవ్పూర్కు వలస వచ్చి నాడు తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం బాబాయ్ మరణించడంతో అనాథగా మారిన చిన్నారి స్వప్నను సీడీపీఓ వెంకటరాజమ్మ మండల సూపర్వైజర్ భవానీతో కలిసి భరోసా కల్పించారు. జగదేవ్పూర్లో వారు నివాసం ఉంటున్న స్థలాన్ని వారు సందర్శించారు. అనంతరం వెంకటరాజమ్మ మాట్లాడుతూ అనాథగా మారిన చిన్నారి స్వప్నను చిల్డ్రన్స్ హోమ్ లో వృద్ధురాలైన నాయనమ్మను అనాథ ఆశ్రమంలో చేర్పించనున్నట్లు తెలిపారు. చిల్డ్రన్ హోమ్ లో స్వప్నను ఉంచి ప్రభుత్వ పరంగా విద్యాభ్యాసం చెప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన బాలికను చిల్డ్రన్స్ హోమ్ కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, అమరరాము, ఐసీపీఎస్ రాజు, అంగన్వాడీ సంతోష తదితరులు పాల్గొన్నారు. కృష్ణ అనే అతను చనిపోయిండు. అతనికి తల్లి, అన్న, కూతురు ఉన్నారు. అయితే ఒక అక్క కూడా ఉంది, అక్కకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు నలుగురు కూడా అనాథగానే బతుకుతున్నారు ఇక్కడ గుడిసె వేసుకొని. వీళ్ళకి వాళ్ళ అక్క మాత్రం భాగ్యలక్ష్మి, ఆమె మాత్రం పని చేసుకొని బతకగలుగుతుంది. వాళ్ళకు మా అన్ని విధాల ధైర్యం చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మాత్రము చిల్డ్రన్ హోమ్ లో వేస్తాము. ఆ తల్లిని కూడా వీలైతే, తల్లిని కూడా ఆ కూతురు భాగ్యలక్ష్మి ఒప్పుకుంటే మేము ఓల్డేజ్ హోమ్ లో వేయడానికి రెడీగా ఉన్నాము.